నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీ సాధించింది అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూడా రెండోసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది సీన్ కట్ చేస్తే సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు విపక్ష నేతగా చంద్రబాబు మిగిలిపోయారు ఇప్పుడు మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు స్కిల్ కేసులో రాజమండ్రి జైలు నుంచి బయటకొచ్చిన చంద్రబాబు పోరాటమే ఊపిరిగా పోరాడుతున్నారు రాజధాని పైనే మొన్నటి వరకు రాజకీయం చేసిన టీడీపీ ఇప్పుడు గేర్ మార్చేసింది యువత బడుగు వర్గాల జపం చేస్తుంది ఇందులో చంద్రబాబు మర్మం ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఒక్కటి మాత్రం క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసే ఉద్యోగులు యువతను ఆకర్షించేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపులో యూత్ కీ రోల్ ప్లే చేసింది ఇక ఏపీలోనూ ఇదే ఫార్ములాను అమలు చేసేందుకు టీడీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఈరోజు ఎవరికి ఉద్యోగం లేదు నెంబర్ వన్ ఇరవై నాలుగు పర్సెంట్ నిరుద్యోగంతో ఏపీ నెంబర్ వన్ వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నిటిలో మేము ఏపీ నెంబర్ వన్ ఏం నెంబర్ వన్ మీరు ఇంటిలో నెంబర్ వన్లు ఈరోజు చదువు మీద నిరాసక్తి వచ్చింది నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల ఇంతమంది పిల్లలు అండ్రెస్ట్ నేను మొన్న తినాలకు వస్తే కాలేజీలు కాలేజీ రోడ్డు మీదకి వచ్చేసారు పిల్లలు చూసిన తర్వాత వాళ్ళు ఎనర్జీ కానీ వాళ్ళు ఒక ఉక్రోషం అక్కడి నుంచి నేను బాపట్లో ఒక మ్యారేజ్ అయిపోతే లెవెన్ థర్టీ అయిపోతే ఆ గర్ల్స్ అయితే మొత్తం మిడ్ నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి విపరీతంగా వచ్చారు నిన్న నేను చెన్నైకి పోతే సవేత కాలేజ్ వస్తా ఉంటే ఆ కాలేజీ పక్కన పోతున్నాను కూడా నాకు కూడా తెలియదు ఇక్కడ టకామని చూస్తే కొన్ని వేల మంది అరుస్తున్నారు మావాడు నిలిపోతున్నాను అంటే నిలిపాడు నిలిపితే ఎక్కడ ఇక్కడెక్కడ ఉండాలంటే ఇక్కడ కాలేజ్ సరే ఇక్కడ మేము చదువుకుంటున్నామని వాళ్ళకు కూడా ఒక అశాంతి అంటే యూత్లో ఇంతవరకు ఇంత అభద్రతాభావం ఇంత నిరాశ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలేదు ఇది మనందరి ఎన్నికలు గెలవాల్సింది పార్టీలు కాదు అభ్యర్థులు కాదు రాష్ట్రం గెలవాలి